బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లాలోని నెల్లిపూడి ప్రజలకు పెద్ద పులి కనిపించినట్లు తెలుస్తోంది. రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో పులి స్థానికులు కంటపడినట్లు సమాచారం అందుతుంది. దీంతో ప్రజలు అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు. గత 23 రోజులుగా కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు శంఖవరం మండల ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బెంగాల్ టైగర్ కొంతంగి కొత్తూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో మకం వేసినట్లు పెద్ద పులి అడుగు జాడలను బట్టి అధికారులు అంచనాకు వచ్చారు. అయితే తాజాగా నెల్లిపూడి గ్రామంలోనే పెద్ద పులి ప్రజల కంటపడటంతో ఈ పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తుందని నిర్ధారించి ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. నిన్నటి వరకు శంఖవరం మండలం వజ్రకోటం పరిసర ప్రాంతాల్లో పులి సంచరించినట్లు గుర్తించిన అధికారులు నెల్లిపూడి మీదుగా కొంతంగి గ్రామం వైపుగా వచ్చినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న నెల్లిపూడి కొంతంగి గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే గ్రామంలో మైక్ అనౌన్స్మెంట్ చేయించి ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. నెల్లిపూడి గ్రామంలోని పలు ప్రాంతాలలో అటవీ శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. అయినా పులిజాడ కనిపించలేదు. అయితే పొలాల్లోకి తోటల్లోకి రైతులు చిక్కడపడే వరకు ఉండవద్దని, ఒంటరిగా కూడా వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నారు. దీంతో పొలం పనులు చేసుకునేందుకు రైతులు హడలెత్తిపోతున్నారు. మరోవైపు కూలీలు పనులకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు తీరుపై మాత్రం ఈ గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. రోజుల పాటు కాలక్షేపం చేస్తున్నారు, కానీ పులిని పట్టుకునేందుకు సరైన ప్రణాళిక లేకుండా పనిచేస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యపు పనితీరుతో ఎన్ని రోజులు ఇలా భయం భయంగా బ్రతకాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాది శంఖవరం మండలం వజ్రడు గ్రామ సర్పంచ్. నా పేరు సగ్గురు గురరాజు గారని. గత 20 రోజులుగా ఈ పులి ఇలాగా మన పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు శరభారం పోదులూరు పొదురుపాక ఇలా గ్రామంలో తిరుగుతుందన్నారని, గత మొన్న శనివారం సాయంత్రం 8 గంటలకి వజ్రకోట నుంచి ఎర్రవరం వెళ్తున్న 2 ఆటోలు ఇలాగ రిసెప్షన్కి వెళ్తున్నారండి. ఆ ఆటోల మీద ఇలా పులి ఇప్పుడు దాటితే ఆటో మీద దాడి చేయబోయింది. ఆ రోజు స్పందించి నేను ఎమ్మెల్యే గారికి, మా పీతమ నాయకుడు పర్వత ప్రోడచంద్రకి వెంటనే ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు స్పాట్లో వచ్చి పులి ఉన్న వచ్చిన ప్లేస్కి చెక్ చేసి అయినా ఫారెస్ట్ అధికారులతో తీసుకుని వచ్చి పంపించారండి. తర్వాత సీఏ గారికి ఫోన్ చేసి మొత్తం 12 మంది స్టాంపు రాత్రి 1 గంట వరకు ఊరంతా చింపించి అధికారులు అందరూ బాగా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఇప్పటికే 5 సార్లు ఈ పులి ఎక్కడ ఉన్న ప్లేస్కల్లా ఎమ్మెల్యే గారు వెళ్తున్నారు. దీనైనా రాజకీయం చేయడానికైనా, ఇది పార్టీ కరం కాదని, అది బెంగాల్ టైగర్ కాబట్టి దానికి హాని చేయకూడదన్న పథకం మీద అధికారులు పట్టుకుని దాన్ని బంధించి దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్లు ఉంటాయి ప్రకారంగా అలా రెగ్యులర్ పరంగా తిరుగుతున్నారు. అధికారులు కూడా తిరుగుతున్నారు, పాస్టర్లు అందరూ చేస్తున్నారు. అది కాకుండా మొన్న వచ్చిందండి అలా కత్తిపూడి వచ్చింది. ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తున్నారు. నిన్న కూడా నెల్లిపూడిలో కూడా మీటింగ్ పెట్టారు. నెల్లిపూడి సర్పంచ్ కూడా చెప్పారు మీరందరూ అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే తిరగండి అని ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటికప్పుడు నాకు కూడా ఇందాక ఉదయం కూడా ఫోన్ చేసి ఏంటి పరిస్థితి మళ్ళీ ఏమన్నా తెలిసేయాలంటే, లేదండి మళ్ళీ ఇంకెక్కడ ఉందో ఈ 2 రోజులు పెట్టి తెలియలేదన్నారు. అలా ప్రతిపక్షం మనందరం సహకరించాలి, దీన్ని రాజకీయం చేయడం కాదు.